ఎన్నికల వేళ చంద్రబాబుకు ఆ 14 మంది షాక్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. చివరి నిమిషంలో 4 చోట్ల అభ్యర్థులను మార్చింది ఆ పార్టీ. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 141 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల పార్టీ ప్రకటించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు నామినేషన్లు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో 14 మంది అభ్యర్థులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. బి ఫారం పంపిణీ కార్యక్రమానికి గైరహాజరయ్యారు. ఇది తెలుగుదేశం పార్టీలో వైరల్గా మారింది. చివరి వరకు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ జరుగుతూనే ఉంది. చివరి నిమిషంలో ఉండి అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజును చంద్రబాబు ప్రకటించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తప్పించి రఘురామకు క్లియర్ చేశారు. మరోవైపు మాడుగుల టికెట్ను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి, పాడేరును గిడ్డి ఈశ్వరికి మార్చి కేటాయించారు. మరో చోట కూడా అభ్యర్థిని మార్చారు. దీంతో ఒక రకమైన గందరగోళం నెలకొంది. తంబళ్లపల్లి, దేందులూరులో ఏదో ఒక నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. అనపర్తి నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించేందుకు 2 స్థానాలను పెండింగ్లో పెట్టారు. ఇటువంటి పరిస్థితులలో బీ ఫారాలు అందుకునేందుకు 14 మంది అభ్యర్థులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బీ ఫారంల పంపిణీ కార్యక్రమానికి ఉరవకొండ, రాయదుర్గం, నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడ తూర్పు, ఆత్మకూరు, పలమనేరు, బనగానపల్లి, తాడిపత్రి, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు గైరహాజరయ్యారు. కొందరు వ్యక్తిగత కారణాలతో, మరికొందరు దూరాభారంతో రాలేమని ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కోవూరు అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తరఫున, ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవరెడ్డి తరఫున ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి బి ఫామ్లను అందుకున్నారు. మొత్తానికైతే పెద్ద ఎత్తున అభ్యర్థులు రాకపోవడం తెలుగుదేశం పార్టీలో చర్చకు దారితీసింది.